ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత జట్టు మొదటి సెషన్లో ఆధిపత్యాన్ని కనబరిచింది. ఓపెనర్ల వికెట్లతో పాటు కెప్టెన్ జో రూట్ వికెట్ కూడా తీసి మరోసారి తన ఉద్దేశాన్ని చాటారు భారత బౌలర్లు. ఇదిలా ఉండగా జో రూట్ వికెట్ తీసిన మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇదే క్రమంలో మహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ బెన్ స్టోక్స్ కు బౌన్సర్స్ అందించాడు. వెంటనే బెన్ స్టోక్స్ మహమ్మద్ సిరాజ్ పై నోరు పారేసుకున్నాడు, స్లెడ్జింగ్కు దిగాడు. సహజంగానే దూకుడు తత్వం కలిగిన టీమిండియా కెప్టెన్ పక్కనే ఉండే అతడి చేష్టలను గమనిస్తున్నాడు. కానీ బెన్ స్టోక్స్ తీరు శృతిమించడంతో కోహ్లీ అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం సాగింది. అంపైర్లు జోక్యం చేసుకునేంత వరకు వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చివరకు ఇంగ్లాండ్ ఆటగాడు తగ్గడంతో గొడవ సర్దుమణిగింది. మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటాడో, చెడ్డగా ఉంటే అంతే చెడ్డగా ఉంటాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. తమ జట్టులోని ఆటగాడిని దూషిస్తే కోహ్లీ రియాక్షన్ చూసి ఇంగ్లాండ్ ఆటగాడికి దిమ్మ తిరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.